ఇచ్చుడు వరకే ఉంటది. కావాలి ఒక పని తీసుకొస్తే ఒక పని ఏదికైతుంది ఏమైతుంది అని చెప్పేది అనేది లేనే లేదు. నాడు ఇప్పుడు ఎంత పూర్వం వచ్చింది సార్ ఇప్పుడు ఎందుకు పదహారు గంటల భూమి 2009లో నిమ్మల పాండు వాళ్ళ నాన్న యాదగిరి 4 ఎకరాలు 30 గుంటలు వేలాది ఇంద్రాని లక్ష్మయ్య గారికి అమ్మారు సార్. మిగతా భూమి 2017లో మా తాతగారు నిమ్మల మహేశ గారి పేరు మీద ఉన్నారు సార్. 2017లో అక్రమంగా వాళ్ళ పేరు మీద ఎక్కించుకున్నారు అది 2017లో. అప్పటి నుంచి మేము విఆర్ఓ క్రాంతి కుమార్ గారినైనా కానీ మన ఎంఆర్ఓ తహసీల్దార్ గారిని అడిగిన సార్. అడిగితే వాళ్ళు ఏమన్నారంటే ఇది మీరు అప్పుడు లేరు, మేము వాళ్ళ పేరు మీద చేసినప్పుడు మీరు రాలేదని చెప్పేసి అని విఆర్ఓ క్రాంతి కుమార్ అని అన్నారు సార్. మేము లేని మా భూమి వాళ్ళ పేరు మీద ఎట్లా చేశారని చెప్పేసి నేను అడిగిన. అడిగితే మీరు అప్పుడు లేరప్పుడు మీరు లేకపోయేసరికి మేము ఊరిలో పోయినాం, సంవత్సరం చూసేసరికి మేమే వారసం అని చెప్పేసి అని వాళ్ళు అన్నారు. వాళ్ళు అనేసరికి మేము చేసినాం అని చెప్పేసి విఆర్ క్రాంతి కుమార్ ఆ మాట అనడం జరిగింది. అప్పటి నుంచి మేము మండల ఆఫీస్కు, ఆర్టీ ఆఫీస్కు, కలెక్టర్ ఆఫీస్కు కూడా మేము చాలాసార్లు ఫిర్యాదు చేసినాం, చాలాసార్లు అప్లికేషన్ కూడా ఇచ్చినాం. 2021లో కూడా నేను డిసెంబర్ 21 కూడా నేను ఇలాంటి ఆత్మహత్య ప్రయత్నించాను. అప్పుడు కలెక్టర్ గారు మండల ఆఫీస్ ఎంఆర్ఓ గారిని పిలిపించేసి ఈ పూర్తి సమాచారం మొత్తం టోటల్గా నాకు డీటెయిల్స్ ఇవ్వాలని చెప్పేసి అని తహసీల్దార్ గారిని అడగడం జరిగింది. జరిగితే ఏమంటే తహసీల్దార్ గారు మళ్ళీ దాని డీటెయిల్స్ మొత్తం కలెక్టర్ గారికి పంపించాడు. పంపించినాక నేను వచ్చి సార్ను కలిసినాక ఆ రోజు అన్నాడు సార్ మీ తర్వాత దీని గురించి న్యాయం చేస్తాం ఓకే అని చెప్పేసి సార్ అన్నాడు. అప్పుడు 2021లో జరిగిన కాంచి ఇంతవరకు మాకు ఎలాంటి ఫైన్ ముందుకు జరగలేదు సార్. మాకు అది ఇప్పటివరకు ఒక 5-6 సార్లు కూడా మేము ఇచ్చినాం, ఏమన్నా కోర్టుకు పోవాలని చెప్పేసి అంటున్నారు కానీ సారు మాకు న్యాయం ఇంతవరకు ఏం జరగలేదు. 8 ఎకరాలు 16 గుంటల భూమి, 4 ఎకరాలు 30 గుంటల భూమి వేలాది ఇంద్రారాణి లక్ష్మయ్య పేరు మీద 2009లో చేశారు. మిగతా భూమి 3 ఎకరాల 20 గుంటల 3 ఎకరాల 10 గుంటల భూమి 2017లో మన నిమ్మల ఎల్లయ్య నిమ్మల పాండు గల పేరు మీద ఎక్స్ఎంఆర్ఓ రమేష్ జె రమేష్ విఆర్ఓ క్రాంతి కుమార్ చేశారు. ఈ రోజు కలెక్టర్ కార్యాలయం కూడా ఇదే విధంగా సార్ ఇన్ని రోజుల కంటే మేము 2021లో చేసినాం సార్, అప్పటి నుంచి మేము న్యాయం చేస్తాను సార్, మళ్ళీ సార్ దయచేసి మాకు ఒకసారి చూడండి సార్ అని చెప్పేసి అంటే వాళ్ళు అన్నారు సార్ అని అంటే లేదు మేము ఏమన్నా కొట్టుకోవాలని చెప్పేసి అంటున్నారు సార్. అనగా లేదు సార్ మీరు ఆ రోజు హామీ ఇచ్చారు సార్ ఇస్తాను చేస్తానని దయచేసి మాకు చూడండి సార్ అని చెప్పేసి కూడా అన్నాను. ఫైల్ కూడా ఏం సార్ తీసుకోలేదు, తీసుకెళ్ళేసరికి మాకు బాధ అనిపించేసి ఆ రోజే నేను ఆత్మహత్యం చేసుకోవడానికి ప్రయత్నించినాను. సార్ ఓకే అన్నారు చేస్తా అన్నారు, ఇప్పటివరకు కూడా న్యాయం జరగట్లేదు. అక్కడ విఆర్ఓ క్రాంతి కుమార్ ఆయన ఫోన్లు చేసి నువ్వు భూమి అడుగు పెట్టగలుగుతావు చేయగలుగుతావు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు సార్. ఇది మా ప్రాబ్లం సార్.